చంద్రబాబు నాయుడు. ఈ పేరు చెప్పగానే భారతదేశంలో ఎవరైనా ఆయన గొప్ప వ్యూహకర్త, రాజకీయ మేధావి అని చెప్తారు. కానీ ఎంత వ్యూహకర్తలైనా మేధావులైనా ఒక్కోసారి బొక్క బోర్లా పడతారు అనటానికి తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారమే ఓ తీసిపోని ఉదాహరణ. సుప్రీంకోర్టులో తిరుమల లడ్డూపై విచారణ సందర్భంగా న్యాయమూర్తులు వేసిన ప్రశ్నలు, చంద్రబాబు నాయుడు లేఖితనాన్ని రాజకీయం కోసం దేనికైనా తెగిస్తారనే విషయాన్ని బయటపెట్టింది. లడ్డూలో కల్తీ ఉందో లేదో చూసుకోకుండానే దేశం మొత్తం చంద్రబాబు చేసిన ప్రచారం తిరుమల పరువుని, ఆంధ్రప్రదేశ్ పరువుని నడి బజార్లో నిలబెట్టాయి. సుబ్రహ్మణ్య స్వామి, వైవి సుబ్బారెడ్డితో పాటు మరో ఇద్దరు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్లపై వాదనల సందర్భంగా న్యాయమూర్తులు లేవనెత్తిన ప్రశ్నలు, చేసిన సూచనలు అన్న మాటలు తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం వెనుక ఉన్న కుటిల రాజకీయాలను చెప్పకనే చెప్పింది. న్యాయమూర్తి ప్రశ్నలకు చంద్రబాబు తరపు న్యాయవాదులు సమాధానాలు చెప్పుకోలేకపోవటం బట్టి ఏ ఆధారాలు లేకుండా ఈ వివాదాన్ని చంద్రబాబు ఎలా సృష్టించారో, దానిని అడ్డం పెట్టి పవన్ కళ్యాణ్ జనాన్ని ఎలా రెచ్చగొట్టారో అర్థమవుతోంది. సీఎం, టీటీడీ ఈఓ ప్రకటనలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి అనే విషయం కోర్టులో ప్రస్తావనకు వచ్చింది. నెయ్యి క్వాలిటీపై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా? మైసూర్లో లేదా గజియాబాద్లో ఉన్న ల్యాబ్లకు నెయ్యి టెస్ట్ కోసం ఎందుకు పంపలేదు అని కోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. లడ్డూలో కల్తీ జరిగినట్లు మీ దగ్గర ఆధారాలున్నాయా? ఏ ఆధారాలతో సెప్టెంబర్ 18 ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పారు అని కూడా ప్రశ్నించారు న్యాయమూర్తి. దీనికి సమాధానం లేదు. లడ్డూలో నెయ్యి కల్తీకి సంబంధించి ప్రజల ముందుకు వెళ్లాల్సిన అవసరం ఏమిటి అని సుప్రీం ధర్మాసనం చంద్రబాబు నాయుడుని నేరుగా ప్రశ్నించింది. నెయ్యిలో కల్తీ జరిగిందంటున్నారు. ఆ నెయ్యి లడ్డూ తయారీ కోసం వినియోగించారా లేదా? ఆ లడ్డూలు ఎవరెవరు తిన్నారు? ఆ లడ్డూలను ఎందుకు పరీక్ష చేయించలేదు? ఇలా కోర్టు వేసిన ఎన్నో ప్రశ్నలు లడ్డూ కల్తీ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు చేసిన అసత్య ప్రచారాన్ని చెప్పకనే చెబుతున్నాయి. నెయ్యిలో కల్తీ జరిగిందన్నారు, ఆ ట్యాంకర్లను వెనక్కి పంపారు. మరి అలాంటప్పుడు ఆ నెయ్యి లడ్డూలో ఎలా కలుస్తుంది అన్న న్యాయమూర్తి ప్రశ్నకు సమాధానం లేదు. ఏ ఆధారాలతో లడ్డూలో కల్తీ ఉందని, జంతువుల కొవ్వు ఉందని స్వయంగా సీఎం చెప్పారు అనే ప్రశ్నకు ఎవ్వరి దగ్గర నుంచి సమాధానమే లేదు. దేవుడి చుట్టూ దయచేసి రాజకీయాలు చేయకండి అంటూ సుప్రీంకోర్టు లీడర్లకు చురకలు వేసింది అంటే ఈ కేసులో చంద్రబాబు తెర వెనుక ఎంతటి డ్రామా చేశారో అర్థమవుతోంది. లడ్డూ ప్రసాదం కల్తీపై రాజకీయ జోక్యాన్ని అనుమతించాలా, బహిరంగ ప్రకటన ఏ ప్రాతిపదికన చేశారు అంటూ న్యాయమూర్తి వేసిన ప్రశ్నలు ఇప్పుడు చాలామందిలో ఆలోచనలు రేకెత్తించాయి. కనీసం నెయ్యి క్వాలిటీ రిపోర్ట్పై సెకండ్ ఒపీనియన్ కూడా తీసుకోలేదు. ఎన్డీడీబీ రిపోర్ట్లో ఉన్న సూచనలు తుది అంశాలా అన్నది తేల్చనే లేదు. ఇలా ఎన్నో విషయాలను జస్టిస్ రామకృష్ణ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నిలదీశారు. సీఎం నాయుడు చేసిన దుందుడుకు పని దేశంలో జనం మనోభావాలను ఎలా దెబ్బతీసిందో క్లియర్ కట్గా అర్థమవుతోంది. జూలై 23 నెయ్యి కల్తీపై నివేదిక వస్తే 2 నెలల తర్వాత సెప్టెంబర్ 18 ముఖ్యమంత్రి స్వయంగా లడ్డూలో కల్తీ జరిగిందని, అది జగన్మోహన్ రెడ్డి చేసిన దారుణమని దేశమంతటా ప్రచారం చేశారు. సామాజిక వర్గ మీడియాను అడ్డం పెట్టుకొని అల్లకల్లోలం చేసింది. ఇదంతా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం 2 నెలల తర్వాత లేపిన గబ్బు అని అర్థమైపోతుంది. గడచిన 100 రోజుల్లో వారానికో సబ్జెక్ట్ తీసుకొని ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డిని రాజకీయంగా కుళ్ళబొడిచిన చంద్రబాబు లడ్డూ విషయంలో మాత్రం పప్పులో కాలేశారు. వెనక ముందు చూసుకోకుండా తాను ఏ మాట్లాడితే అది జనం నమ్ముతారని, ఏకంగా తిరుమల లడ్డూలోనే కల్తీ జరిగిందని మొసలి కన్నీరు కార్చారు. ఇప్పుడు వ్యవహారం సుప్రీంకోర్టుకి వెళ్లేసరికి ఏం చేయాలో పాలుపోవటం లేదు. సుప్రీంకోర్టు అడిగిన లాజికల్ క్వశ్చన్స్కు ఆన్సర్స్ అస్సలు లభించడం లేదు. లడ్డూని ఎందుకు పరీక్ష చేయించలేదు? లడ్డూ కల్తీ జరిగిందా లేదా? నెయ్యి శాంపిల్ తీసి ట్యాంకర్ను వెనక్కు పంపించినప్పుడు, ఆ నెయ్యిని వాడినప్పుడు లడ్డూ కల్తీ జరిగినట్లు మీరెలా ఆరోపించారు? ముఖ్యమంత్రి స్థాయిలో ఇలాంటి చవకబారు ఆరోపణలు చేయొచ్చా? దేవుడి చుట్టూ రాజకీయాలు చేయటం సబబేనా?
ఈ ప్రశ్నలన్నీ సుప్రీంకోర్టు వేసింది చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కే. సీఎంకి వచ్చిన సమాచారం మేరకే ఆయన మాట్లాడారు అని పవన్ కళ్యాణ్ తిరుపతిలో సన్నాయి నొక్కులు నొక్కినా, అరాకురా సమాచారంతో సీఎం ఎలా పడితే అలా మాట్లాడొచ్చా అనే వాదన కూడా గట్టిగానే వినిపిస్తోంది. మొత్తం మీద లడ్డు ఎపిసోడ్లో చంద్రబాబు నాయుడు అడ్డంగా బుక్ అయ్యారు. రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని, వైసీపీని డ్యామేజ్ చేయగలిగారేమో, కానీ నైతికంగా చంద్రబాబు ఎంతకైనా దిగజారుతారు అనేది ఇప్పుడు దేశమంతా మాట్లాడుకుంటున్నారు. నిజానికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిలో పరిణతి గనక ఉండి ఉంటే ఈ వ్యవహారం తనకు తెలియగానే మూడవ కంటికి తెలియకుండా దీన్ని పరిష్కరించాల్సి ఉండేది. మన ప్రజల భావోద్వేగానికి సంబంధించింది. అలాంటి మాటలు బయట మాట్లాడటం కన్నా కూడా సమస్యను అంతర్గతంగా పరిష్కరించి ఉండి ఉంటే బాగుండేది. కానీ వెంకటేశ్వర స్వామిని, లడ్డూని తన రాజకీయ స్వప్రయోజనాల కోసం సైతం వాడేసిన చంద్రబాబు తిరుమలని ప్రపంచవ్యాప్తంగా భ్రష్టు పట్టించారు.